दिवंगत मुख्यमंत्री डाक्टर वैएस राजशेखर रेड्डी 11वा वर्धंति सदर्भंगा आयनानी स्मरिंचुकुंटू कोवूरुलोनी मैत्री सेंटर आवरणंलो वैएस विग्रहानिकी कोवूरु एमएलए नल्लपुरेड्डी प्रसन्न कुमार रेड्डी पूलमाल वेसी घनंगा निवाळुलर्पिंचारु। आयन लेनी लोटु तीरनी लोटनी प्रजानायकुडु अनी प्रजल मनसुल्लो एल्लप्पुडु ब्रतिके उंटारु अनी नल्लपुरेड्डी प्रसन्न कुमार रेड्डी गुर्तु चेसुकुन्नारु। ई कार्यक्रमंलो नेल्लूरु जिल्ला डीसीएमएस चैर्मन वीरी चलपतिराव, माजी एएमसी चैर्मन दोड्डम रेड्डी निरंजन बाबू रेड्डी, गट्टु नरसिंहारेड्डी, जबीर सुधाकर रेड्डी मोदलगु वारु वैसीपी नायकुलु पाल्गोन्नारु। जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, కొనసాగిస్తాం కొనసాగిస్తాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను, జోహార్ వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్। మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి జరుపుకుంటున్నాం। తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని చిరస్థాయిగా మహానేతగా నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు। ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిన విషయం అందరికీ తెలిసిందే। వ్యాపారం, నీటి పారుదల శాఖ, వైద్య, విద్య, రైతులు అన్ని వర్గాలకు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేలు చేసిన విషయం అందరికీ తెలిసిందే। రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు। చాలా మంది ముఖ్యమంత్రులను మనం చూసాం, రాజశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకంగా తనదైన శైలిలో ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించి అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి అన్ని వర్గాల వారికి అండగా ఉండి ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు। శత్రువును కూడా ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకొని వాళ్ళను కూడా గౌరవించి పంపించే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు। పేద ప్రజలందరూ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారైతేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి రెండవ దఫా కూడా ఆయన్నే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేశారు। అన్ని పార్టీలు ఒకటైన ఉమ్మడి రాష్ట్రంలో మరల రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండవ దఫా కూడా ఎంపిక చేసుకొని బ్రహ్మరథం పట్టడం జరిగింది। కానీ దురదృష్టం, మంచి వాళ్ళని భగవంతుడు త్వరగా తీసుకెళ్లిపోతాడు। రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా కొనసాగి ఉంటే, భగవంతుడు ఆశీర్వదించుంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే అందరం కూడా బాగుండేవాళ్ళం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగి ఉండేవి। దురదృష్టం, ప్రజల కోసం హెలికాప్టర్లో బయలుదేరడం, మరణించిన విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం। రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులు అన్ని వర్గాల్లో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి। ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు,